అక్రమాస్తుల వ్యవహారంలో సిపిఐ నమోదు చేసిన పెన్నా సిమెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ డిశ్చార్జ్ పిటిషన్ కౌంటర్ దాఖలు చేసి ఆ దర్యాప్తు సంస్థకు సోమవారం సిబిఐ కోర్టు మరో అవకాశం ఇచ్చింది. జగన్ పిటిషన్తో పాటు సిపిఆర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, పెన్నా తాండూరు సిమెంట్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లోనూ సిబిఐ కౌంటర్ దాఖలు చేసి చివరి అవకాశం ఇస్తున్నట్లుగా సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బిఆర్ మధుసూదన్ రావు తెలిపారు. ఈ కేసులో రెండో నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి తనను కేసు నుంచి తప్పించాలంటూ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. జగతిని పట్టుబడులు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని, పెట్టుబడులు కూడా నిబంధనల ప్రకారమే పెట్టారని పేర్కొన్నారు. పెన్నా సిమెంట్స్ కు కూడా నిబంధనల ప్రకారమే లీజులను కేటాయించారని వివరించారు. ఓసీబీ డైరెక్టర్గా ఆర్బీఐ నిబంధనలను ప్రకారమే తనను నియమించారని, ఈ నియామకాన్ని కేసుకు సంబంధం లేదని తెలిపారు. సాయిరెడ్డితో పాటు జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, కార్మిల్ ఏషియా సంబంధించి పిటిషన్లు వేశారు. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ శ్యాముల్, గురుసాల శాఖ మంత్రి డైరెక్టర్ విడి రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై పెన్నా కేసు విచారణకు సిబిఐ కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. ఇక అరంబిన్లో పెరట్లో సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులో అభియోగాలు నమోదుపై వాదనలు వినిపించడానికి ఈడీ తరపు న్యాయవాది గడువు కోరడంతో అనుమతించిన సిబిఐ కోర్టు విచారణకు ఈ నెల 13కు వాయిదా వేసింది. అదే రోజు నిందితుల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఇందు గృహ నిర్మాణ మండలి వ్యవహారంలో దాఖలు చేసిన అభియోగ పత్రాలను నిందితులకు ఇవ్వడానికి ఈడీ తరపు న్యాయవాది గడువు కోరడంతో కోర్టు అనుమతిస్తూ విచారణను అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.